అత్తాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి చెరుకు మాధవి అమరేందర్ ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో మంత్రి కేటీఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ కనిపిస్తోంది కరోనా సమయంలోనూ వరదల విపత్కర సమయంలోనూ ప్రజల మధ్య ఉన్న టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం గడతారని అత్తాపూర్ కార్పొరేటర్ అభ్యర్థి మాధవి అమరేందర్ అన్నారు కళ్లబొల్లి మాటలు చెప్పే పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ చెబుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు కారు దూరుగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం అత్తాపూర్ డివిజన్ పరిధిలో ఉన్నాము ప్రస్తుతం మనతో కార్పొరేట్ అభ్యర్థి చెరకు మాధవి అమరేందర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వేరే తెలుసుకున్నాం చెప్పండి మేడం ఎలా ప్రచారంలో దూసుకెళ్తున్నారు మన కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు కళ్ళకు కనబడుతుంటే ఎదురుగా మేము అవే వారి ప్ర ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజలు కూడా మాకు అవి ఏ ఫెన్షన్ కానీ ఆల్రెడీ మాకు ఇందాక వృద్ధురాలు ఆమె రెండు వేలు రావడం వల్ల మా కొడుకులు కూతుళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు ఇంకా ఇతర కుటుంబాలకు కూడా లోపలికి వెళ్ళి మేము అడగడం జరిగింది వాళ్ళు కూడా మేము అందరం కూడా గుర్తుకే ఓటు వేశాం అన్నగారు మాకు చాలా చూస్తా ఒక కొడుకులాగా చూసుకుంటున్నారు ఇంటి పెద్దగా ఉండగా అని చెప్తున్నారు మేము ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఎవరు చెప్పిన మాటలు వినకండి దయచేసి కారు గుర్తుకు ఓటేసి అందరూ మంచి మెజార్టీతో గెలిపించు డివిజన్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు చెప్పండి సార్ ఇప్పుడు ప్రచారం ఇలా జరుగుతుంది ప్రజలందరూ కూడా తెలంగాణ సాధించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈరోజు మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది ఇంటింటికి నల్లా వస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ సీసీ రోడ్లు డ్రైన్లు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందిందంటే మరి ఈ అభివృద్ధికి కారణం టీఆర్ఎస్ పార్టీయే టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి మా మేనిఫెస్టోలో కూడా చాలా స్పృష్టంగా మెన్షన్ చేసింది అన్ని అన్ని సమాజ్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా అన్ని బడుగు బలహీన వర్గాలకు అన్ని మతాల వాళ్ళకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి టీఆర్ఎస్ ఎజెండా ఉంది టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది మరి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు కావచ్చు అదే అదేవిధంగా సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధించిన వాళ్ళమైతే అన్ అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు మరి ఈ సంక్షేమ పథకాలతోని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి బ్రహ్మరదాలు పడతా ఉన్నారు బంపర్ మెజారిటీతో అన్ని డివిజన్లు కైవసం చేసుకుంటాము జీహెచ్ఎంసీ మేయర్ స్థానము టిఆర్ఎస్ పార్టీ మేయర్ కూర్చుంటారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనతో మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న నియోజకవర్గం రాయని నియోజకవర్గం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మనతో ఉన్నారు చెప్పండి సార్ ప్రస్తుతం వరదలు వచ్చిన సందర్భంలో కానీ కరోనా సందర్భంలో కానీ ప్రజల్లో తిరిగిన సందర్భం టీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధి దాని గురించి మీరు ప్రజల్లోకి ఏం చెప్తారు మీరు కరోనా వచ్చినప్పుడు చూసినారు మీరు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వండుకొని వండుకున్నాను ఎమ్మెల్యేకి చెప్పలేదు మేము ఎమ్మెల్యేకి కానీ కార్యకర్తకి నాయకులు కానీ మేమందరం కూడా కరోనా టైంలో కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ ఆపత్తి సంపద చూసి కొంతమందికి ఎవరికైనా వచ్చిన కరోనా వచ్చిన వాళ్ళని కూడా తీసుకుపోయి దుకాణాలు చేరి చేరిపియడము వాళ్ళకైనా ఇబ్బంది ఆర్థికంగా ఆదుకు ఇవన్నీ కూడా చేయడం జరిగింది మొన్న వృద్ధాపాతాలు కూడా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చేసినారు చాలా మంది ఇబ్బందులు పడ్డారు అని చెప్పి నిజంగా కూడా ఐదు వందల కోట్లు రిలీజ్ చేయడం కూడా ఆయన మనసు గొప్ప మనస్తున్నాం అయ్యో అలిపోరే అవన్నీ కూడా మళ్ళా ఇప్పుడు మేము ఇంటింటి తిరిగి నాడిస్తుంటే ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఇంకా రాని వాళ్ళు కూడా చాలామందికి చాలామంది అడుగుతూ ఉన్నారు అవన్నీ కూడా మళ్ళీ రెండు వందల కోట్లు ఇస్తారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలను కూడా ఒకటే కొడతాను అల్లబొల్లి మాటలు చెప్పడం నమ్మకండి ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుంది మూడేళ్ళు మన ఎమ్మెల్యే ఉంటాడు మూడేళ్ళు మన ఎంపీ ఉంటాడు మూడేళ్ళు గవర్నమెంట్ ఉంటుంది మూడేళ్ళు మన కార్పొరేటర్ ఉంటుంది డెవలప్ కూడా ఏ విధంగా జరుగుతారని ఒకటి ఆలోచన ఉంటుంది అందుకు కూడా ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు మీరు కూడా ఇంటిని తిరుగుతున్నాం చూస్తున్నాం అయ్యా మేము కారు గుర్తుకైతే ఓటేస్తామంటాం అంటే ఎందుకు నా పెద్ద కొడుకు పైసలు ఇచ్చిండు నేను ఏ సమయ ఆలోచనతో ఉన్నారు మనుషులు చేరిగిపోతే వాళ్ళే అడుగుతారు అయ్యా నువ్వు రేపు ప్రభుత్వంలో ఉన్నావా నువ్వు ఏమున్నావా నువ్వు రేపు చేస్తే నీకు వేయాలి వేయాలని అడుగుతారు అందుకని ఏ పార్టీ కూడా మాకు పోటీ కాదు మా నాయనకు అభ్యర్థితోని మంచి కేటీఆర్ యువకుతో ఆయన వల్ల మేమందరం కూడా మంచి మంచిగా మేము గెలుస్తా ఉంటుంది ఇది పరిస్థితి ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్కే పట్టం కడతారని అభివృద్ధికే వాళ్ళు పెద్దపీట వేస్తారని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో రవికాంత్ న్యూస్ హైదరాబాద్